అందరికీ నమస్కారం. జగన్ కాలికి గాయం, వైసీపీల విషాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిజానికి చూస్తే వైసీపీ మాజీ సీఎం జగన్ పర్యటన, తిరుమల పర్యటన అయితే రద్దయింది. వాస్తవానికి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వస్తే అడ్డుకుంటామన్న కూటమి పార్టీల పిలుపు వివాదాస్పదమైంది. దీనిపై రాష్ట్రంలోనే భిన్న వాదనలు వినిపించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే కూటమి పార్టీలకు ఇందులో జోక్యం చేసుకోవద్దని చెప్పేశారు. జగన్ డిక్లరేషన్ వ్యవహారం టీటీడీ చూసుకుంటుందని చెప్పారు. ఆ తర్వాత స్పందించిన వైసీపీ బోమన కరుణాకర్ రెడ్డి తాము డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో కూటమి కూడా జగన్ ని తాము అడ్డుకోబోమని, కేవలం శాంతియుత నిరసన మాత్రమే తెలియజేయాలని నిర్ణయించింది. చివరికి జగన్ తన టూర్ రద్దు చేసుకోవడంతో వివాదం సద్దుమణిగినట్టయింది. నిజానికి చూస్తే ఒకవేళ ఆయన వెళ్ళినట్టయితే స్వయంగా ఆయన తిరుమలకి వెళ్తే శ్రీవారి సేవలో పాల్గొనబోతారని చెప్పారు. 4 గంటలకి సాయంత్రం 4 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్ళనున్నారు. 4:50కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 7 గంటలకు తిరుమలకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస్ చేస్తారని మొత్తం టూర్ అయితే ప్లాన్ చేశారు. కానీ తొలుత అలిపిరి నుంచి కాలినడకనే, అంటే అలిపిరి మెట్ల నుంచి కాలినడకనే 3550 మెట్లు ఉంటే కాలినడకనే తిరుమలకి చేరుకోవాలని వైఎస్ జగన్ భావించినప్పటికీ కూడా అది సాధ్యపడట్లేదని చెప్పారు. తర్వాత ప్రకటించారు, ఎందుకంటే కాలికి గాయం అయింది ఆల్రెడీ, అది తిరగబెట్టడం వల్ల, అంతకుముందే కాలికి గాయం ఉండడం వల్ల అది మళ్ళీ తిరగబెట్టిందని, ఇప్పుడు ఆ కాలి గాయంతో అలిపిరి మెట్ల మార్గం కూడా తిరుమల వెళ్ళడం కష్టమని చెప్పేసి ఆ నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకొని తిరిగి కారులోనే తిరుమలకు చేరుకుంటారని ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల మధ్య సీఎం జగన్ అయితే కనుక ఈ డిక్లరేషన్ వివాదం గురించి పర్యటన అయితే కనుక రద్దు చేసుకున్నారు.